మామూలుగా సైంటిఫిక్గా చూసుకుంటే కనుక అంటే ఎస్టీడీ రావడానికి బాడీలో ఏం జరుగుతుంది, ఏం రియాక్షన్స్ జరుగుతాయి అసలు? బేసికల్గా అసిడిటీ అనేది మనకి అప్పర్ గట్ స్టమక్ రీజన్లో జరుగుతుందండి. ఓకే. సో మనం తీసుకున్న ఆహారం వెళ్ళి స్టమక్లో కాసేపు స్టోర్ అయ్యి అక్కడ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. దానికి ఫస్ట్ ప్రాసెస్ మన సెలైవా, మౌత్ దగ్గర నుంచి, మౌత్ దగ్గర. దానికన్నా ముందు నోస్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఆ స్మెల్ పర్ఫ్యూమ్ మనకు వచ్చింది అనుకోండి, మంచిది, లాలాజ్వరం వస్తుంది, అప్పుడు డైజెషన్ కరెక్ట్గా అవుతుంది. లేదంటే ఫస్ట్ బ్రెయిన్లో తినాలి అన్న ఇంటెన్షన్ రావాలి ఫస్ట్, అది ఎమోషన్. ఓకే. ఫిజికల్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి ఆ స్మెల్తో లాలాజలం వస్తుంది. స్మెల్ రానాలకి అందుకే డైజెషన్ ఉండదు, అసిడిటీ పెరుగుతుంది. ఓకే. సో ఆ సెలైవ డైజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సెలైవ ప్రొడ్యూస్ అవ్వగానే స్టమక్లోని ట్రిగర్ అవుతుంది, యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి స్టమక్ వాల్లోంచి. తర్వాత మనకి లివరు బైల్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, ఆ బైల్ని రిలీజ్ చేస్తుంది. అదేంటంటే ప్రోటీన్స్ని వాటిని బ్రేక్ డౌన్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. తర్వాత మన ప్యాంక్రియాస్ వీటన్నిటి నుంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ వస్తాయి, వచ్చి కాసేపు పొట్టులో స్టోర్ అయ్యి అక్కడ అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. సో మనకి ప్రాసెస్లో ఏది కరెక్ట్గా లేకపోయినా, అంటే మనకు కరెక్ట్గా స్టిమ్యులేషన్ రాకపోతే, కానీ టైంకి తినేసాం, అప్పుడు యాసిడ్ రాదు కానీ కిందకి వెళ్ళిపోతుంది, అది ఒక ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. ఓకే. క్రియేట్ చేసి ఆ స్టిమ్యులస్కి మనకి కడుపులోనే ఏమీ లేనప్పుడు, లేకపోతే ఆ టైంలో యాసిడ్ బయల్ ప్రొడ్యూస్ అయ్యి పొట్టను బర్న్ చేసి గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. లేదా డైజెషన్ కరెక్ట్గా అవ్వక ఆ ఫుడ్ స్టమక్లోనే ఉంటుంటుంది, ఇంటెస్టైన్లోకి వెళ్లకుండా, అదంతా అక్కడే ఉండి ఉండి పైకి సీప్ అవుతూ ఉంటుంది. అది హార్ట్ బర్న్, అసిడిటీ, జీఈఆర్డీ అంటాం, రిఫ్లక్స్ డిసీజ్, అన్నీ దానివల్ల ప్రొడ్యూస్ అవుతాయి.